ఏలూరు అసిస్టెంట్ కమిషనర్ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో మరియు అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో వారి ఆదేశాల మేరకు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ సిఐ ఏలూరు ధనరాజు, తాడేపల్లిగూడెం స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో మస్తానయ్య ఆధ్వర్యంలో సిబ్బందితో కలిసి గణపవరం మండలం ముయ్యూరు గ్రామ పరిధిలో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో దాడులు నిర్వహించగా ఒక ఆటో, రెండు మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకుని ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 14 కేసుల మద్యాన్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. మొత్తం 672 బాటిల్స్, 180 మాల్ మద్యం బాటిల్స్, టెట్రా ప్యాకెట్స్ స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ కేసులో వతలపాలెం గ్రామానికి చెందిన దాసం శ్రీను ప్రధాన నిందితుడిగా గుర్తించడం జరిగింది. రెండవ నిందితుడిగా దాసం గోపాలకృష్ణ, మూడవ నిందితుడిగా మండ జయరాజులను అరెస్ట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా సిబ్బందిని అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ అభినందించారు. స్వాధీనం చేసుకున్న మొత్తం మద్యం విలువ 150,000 రూపాయలు ఉంటుందని తెలిపారు. వీటితో పాటు ఒక ఆటో, రెండు మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకోవడం జరిగింది. తాడేపల్లిగూడెం ఎస్సీబి స్టేషన్ లిమిట్స్లో దాడులు జరిపాము. మా తాడేపల్లి ఎస్సీబి స్టేషన్ ఎస్ఐ మస్తానయ్యకు రాబోయిన సమాచారం మీద మా టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ ధనరాజు, ఎస్ఐ ధనరాజు సిబ్బంది ఈరోజు దాడులు చేసి ఒక ఆటోలో తరలిస్తున్నటువంటి 182 180 ml బాటిల్లు కర్ణాటక రాష్ట్రానికి చెందినటువంటి మద్యాన్ని స్వాధీనం చేసుకున్నాం. అందులో ఒక 336 బాటిల్లు, 7 కేసులు ఒరిజినల్ ఛాయిస్ విస్కీ 180 ml బాటిల్లు, 5 కేసులు 240 బాటిల్లు సిల్వర్ కప్ ఈ బ్రాందీ, అదేవిధంగా ఇవన్నీ కూడా టెట్రా ప్యాక్స్, అంటే అట్టపెట్టెల్లో ప్యాక్ చేసినటువంటి టెట్రా ప్యాక్స్. ఇవి కాకుండా ఇంకొక 2 కేసులు 8 PM విస్కీ ఈ 96 బాటిల్లు, మొత్తం 672 బాటిల్లు, ఒక ఆటో, 2 మోటార్ సైకిళ్ళు. ఈ ఆటోలో మద్యం పెట్టుకొని ఎస్కార్ట్గా వెళ్తున్నాడు ఒక ఆయన. సో ఇంకొక ఆయన ఆయన దగ్గర నుంచి ఆల్రెడీ కొంత మద్యం కొనుక్కున్నాడు. సో వాళ్ళ ముగ్గురిని అరెస్ట్ చేసి ఈ 3 వెహికల్లో స్వాధీనం చేసుకున్నాం. సో ఇది విచారించి వీళ్ళు కర్ణాటకలో ఎక్కడి నుంచి తెస్తున్నారు, ఎలా తెస్తున్నారు, ఏంది విచారించి సో వాళ్ళని కోర్టుకు హాజరుపరుస్తున్నారు.